కడప జిల్లా బద్వేల్ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు బద్వేల్ పట్టణంలోని 12వ వార్డులో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంతో ఆయన మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వెనుకబడిన బాలుర వసతి గృహంలో విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వ హాస్టల్లో 70 మంది విద్యార్థులు ఉండగా కేవలం ఒకే ఒక బాత్రూం ఉండటంతో ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పురుగులు పట్టిన బియ్యంతో అన్నం ముడికి ఉడకడి కూరగాయలు నీళ్లు చారుతో ప్రతిరోజు భోజనం చేయలేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఏటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులపై పనిభారం తగ్గించాలని అన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద కూలింగ్ షాపులో సెబ్ పోలీస్ అధికారులు సంయుక్తంగా మెరుపుదలు నిర్వహించి 30,000 రూపాయలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సెబ్ అధికారి మాట్లాడుతూ నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయించిన రవాణాకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏకొడ్డూరు మండలం చివల్పాడు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. అంకమ్మ మహాలక్ష్మమ్మ గుడిలో గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. తలుపులు పగలగొట్టి రెండు హీరాలలో హుండీలను ఎత్తుకెళ్లారు. హుండీలలో సుమారు 80,000 రూపాయలు అమ్మవారి మెడలో నగలను ఉన్న వస్తువులను దుండగులు దోచుకెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం శ్రీవల్లి దేవసమ సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ కుమారుడు హర్షధర్ రెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే తుడా చైర్మన్ వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాపై నమ్మకం ఉంచి ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో చేపడుతున్న కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని గ్రామానికి చెందిన కొందరు డీపీఓ ఎంపీఓలకు కంప్లైంట్ చేయగా గ్రామానికి వచ్చిన అధికారులు నిధుల నిర్ధారణ కమిటీ నిర్వహించారు. ఈ కమిటీ సమావేశం రసభాసగా మారింది. గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పంచాయతీ సెక్రటరీపై అవినీతి ఆరోపణలు చేయగా గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరు దూషణకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండల కేంద్రంలోని బర్నాల వీధిలో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు అక్రమంగా ఓ ఇంటిలో నిల్వ ఉంచిన సుమారు 150,000 రూపాయలు నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరికృష్ణ తెలియజేశారు. కడప జిల్లాలో రెచ్చిపోతున్న దొంగల ఆగడాలకు పోలీసులు చెక్కపెట్టారు. జిల్లా వ్యాప్తంగా పలుచోరులకు పాల్పడిన 9 మంది దొంగలను పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో బంగారు వెండి నగలు నగదును వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మైలవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో మైలవరం టౌన్ పార్టీ నాయకులు తెలుగు యువత కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మధులత అనే యువతి ఇటీవల వెలువడిన గ్రూప్ 1 ఫలితాల్లో 7వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ బసంత్ కుమార్ జాయింట్ కలెక్టర్ చేతన్లు ఆమెను అభినందించి సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. నగర కర్నూలు ప్రాంతీయ పశు వైద్యశాలలో ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పెంపుడు కుంకలకు పశు వైద్యులు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ప్రారంభించారు. పట్టణంలోని పలువురు జంతు ప్రేమికులు తమ సునకాలను తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయించారు.